రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశంలో ఎవరైనా ఇనాక్టివ్గా ఉంటే యాక్టివ్గా ఉండి, ఈరోజు నేను చూశాను ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. మేము సైతమని పోరాటానికి తెలుగుదేశం తమ్ముళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది శుభ పరిణామం. ఇంకో పక్క తెలుగుదేశం పార్టీ నుంచి వేరే పార్టీలు కూడా వెళ్లారు కొంతమంది. అనేక కారణాలు నేను మాట్లాడడం లేదు. ఈరోజు ఒక ఎమ్మెల్యే లేడు ఇక్కడ, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక ఎంపీ లేడు. గెలిచిన వాళ్ళు కూడా పోయారు. ఎవరు లేకపోయినా మీరు వచ్చారంటే అది ప్రజాబలం, అవునా కాదా? మీరుంటే నాయకులు ఆటోమేటిక్ గా తయారు చేస్తాం. నాయకులు తయారు చేసేది తెలుగుదేశం ప్రజలు. మీరు సిద్ధంగా ఉన్నారా నాయకులు తయారు చేయడానికి? ఇంకొక విషయం అడుగుతున్నానే మిమ్మల్ని అందరినీ. తెలుగుదేశం వల్ల ఎంతో మంది బాగుపడ్డారు, అనేక మంది బాగుపడ్డారు. హైదరాబాద్ లేకపోతే, నేను ఆ రోజు ఫౌండేషన్ వేయకపోతే అభివృద్ధి అయ్యేదేమో, కానీ ఇంత అభివృద్ధి అయ్యేదా తమ్ముళ్ళు? ఆ అభివృద్ధి వల్ల లాభం పొందిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? మళ్ళా అభివృద్ధి కొనసాగించాలా లేదా? ఐటీ ఉద్యోగాలు వచ్చిన ఆలోచించాలా లేదా? మీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలా లేదా? వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీకు సపోర్ట్ వస్తే సరిపోదు, సమాజానికి మళ్ళీ అవసరమైనటువంటి శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయాలంటే అది తెలుగుదేశం పార్టీకే సాధ్యమని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని పునర్విభజన పునర్నిర్మాణం చేద్దాం, ఎక్కడికక్కడ బలోపేతం చేద్దాం, పూర్వ వైభవం తీసుకొద్దాం. దీనికి సిద్ధమాని కుండే కమ్మముల వాళ్ళని అడుగుతున్నా, మీరు సిద్ధంగా ఉన్నారంటే తెలంగాణ ప్రజలను అడుగుతున్నా. ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ, మీకోసరం పనిచేసిన పార్టీ, మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేసి మళ్ళీ తెలంగాణ ప్రతిష్టని పేరును పెంచే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకో పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, రైతాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించలేం. అది ఖమ్మం కావచ్చు, తెలంగాణ కావచ్చు, వేరే రాష్ట్రాలు కావచ్చు, ఇప్పటికి కూడా రైతాంగం ఇబ్బందుల్లో ఉంది. అయితే హెచ్చు తక్కువలు ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో అయితే మరీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కొన్ని ప్రాంతాల్లో ఇంకా గిట్టుబాటు ధర కూడా రావడం లేదు, రైతులు అప్పుల పాలవుతున్నారు, ఇలాంటి సమస్యలు కూడా సతమతం అవుతున్నారు. వరదలు వచ్చినప్పుడు ఇక్కడ కూడా నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యతగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం రైతుకు సహాయం చేస్తున్నారు, కానీ గిట్టుబాటు ధర వస్తే తప్ప రైతుకు న్యాయం జరగదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రావాలి. తద్వారా రైతాంగం కూడా శక్తి సామర్థ్యాలు పుంజుకునే పరిస్థితి రావాలి. ఈరోజు సుబాబులు ఉన్నాయి, రేట్ లేకుండా రైతులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక పక్క రైతాంగాన్ని మనం ఆదుకోవడానికి సమర్థవంతంగా ప్రభుత్వ పాలసీలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతున్నాయి, పెరిగిన ఆదాయాన్ని మళ్ళా పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకొస్తూ
ఆర్థిక అసమానతను తగ్గించడానికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే ఈ రోజు ఈ మీటింగ్ వచ్చా. భారత ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని పార్టీలైనా పెట్టుకోవచ్చు, ఏ గడ్డ మీదైనా పెట్టుకోవచ్చు. ఒకనాడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతో కలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు నేను భారతదేశ వ్యాప్తంగా విస్తరించాలని చెప్పి తెలుగుదేశం పార్టీని భారతదేశానికి విస్తరించినట్టుగా తానే దాని అధ్యక్షుడు ప్రకటించుకున్నాను. అలాంటి పార్టీ న్యాచురల్ గా ఏ రాష్ట్రంలో అయినా తన కార్యకలాపాలు చూసుకునేటువంటి అధికారం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో తనకి పునాది గతంలో ఉండే కాబట్టి ఆ వాసన ఉండే కాబట్టి పార్టీ మీటింగ్ పెట్టుకోవడం పెద్ద విశేషమైన పనేం కాదు. ఇప్పటి వరకు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అన్ని ఎన్నికలు కూడా పోటీ చేసే పార్టీ. ఇవాళ ఏదో కొత్తగా మర్చిపోయిన పార్టీ, అది నిషేధించబడ్డ పార్టీ, అదేదో ఇక్కడ మళ్ళీ కొత్తగా వెలుస్తుందనేటువంటి భావన తప్పు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఏదో భారతీయ జనతా పార్టీతో అలయించుకోవటం తాతలాడుతున్నాడు బాబు గారు అనే మాట ఏదో ఉందో ఆయన అడగాలి తప్ప మాకేం సంబంధం ఉండదు. ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద భాజపా తెలంగాణ 4 కోట్ల ప్రజానీకం కేసీఆర్ని ఈసారి బొంద పెట్టాలి, ఊడగొట్టాలి, భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాలని చెప్పి మానసికంగా సిద్ధపడరు. ఇవాళ ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తున్నాం, ఏదో ఇంకొక పార్టీ వచ్చి సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళ దయాదాక్షిణ మీద ఆధారపడ్డ పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ తన కాలం మీద నిలబడి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భాజపా కాషాయ జెండాని వెరవేస్తుంది. భారతీయ జనతా పార్టీని తెలంగాణ ప్రజానికి ఆశ్రయించి అధికారంలో కట్టబడుతున్న విశ్వాసంతో ముందు పోతున్న పార్టీ కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు ఆయన అడిగిన తప్ప మాకు సంబంధం లేదు. నేను పార్టీల పరంగా కానీ నాయకుల పరంగా కానీ చెప్పే అంశం కాదు. మీకు తెలిసి దేశంలో అనేక సందర్భాల్లో చట్టాన్ని తన చుట్టంగా మార్చుకొని ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గాలు చేసేటువంటి నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, లేదా అధికారులు కావచ్చు, ఎట్లా మళ్ళా చట్టం ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వచ్చిందో, ఎట్లా ఈ దేశంలో పనిష్మెంట్ గురయ్యిందో అదంతా మన కళ్ళ ముందు కదలాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా అనేక అక్రమాలు దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పి అయితే మాట్లాడుతున్నారు. అధికారులు చట్టాన్ని మర్చిపోయి ఒక బానిసలాగా పనిచేస్తున్నారు, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన పద్ధతులు పనిచేస్తున్నారని చెప్పారు. 100కు 100% రేపు ఎప్పుడో ఒకనాడు మళ్ళా చట్టం దోషం నిలబడవలసిందే, ఆ శిక్ష అనుభవించాల్సింది. ఇవాళ ఇక్కడ చాలదన్నట్టుగా ఈరోజు ఇక్కడ ఢిల్లీకి పోయి దుకాన్లు పెట్టిండో కొత్త ఒక సిండికేట్ లాగా మారిందని చెప్పి ఇలా భావిస్తా ఉన్నాం. అది నిగ్గదీల్చాల్సిన బాధ్యత ఆ ఈడీ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప, అది నిగ్గదీయాల్సిన బాధ్యత ఇవాళ సిబిఐకి ఉంటుంది తప్ప ఇదో మాలాంటి వాళ్ళని చెప్తారో చూసి ఉంటారు. నాకు తెలిసి దేశంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న సంస్థలు కావచ్చు, ఎన్నటికైనా విచారణ జరపాల్సిందే, బయటికి రావాల్సిందే, కానీ చట్టపరంగా శిక్ష వేయాల్సిందే. ఆ శిక్షలో ఎవరు ఎంతటి వారైనా అనుభవించాల్సిందే.